వర్షాకాలంలో చాలామంది ప్రైవేట్లో అమ్ముకొని ధర ఎక్కువ వస్తుందని అమ్ముకొని డబ్బులు ఇవ్వకపోతే ఇబ్బంది పడ్డారు. అట్లా మోసపోయి ఆ పని మాత్రం చేయొద్దు. మీరు ఏదైతే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మీరు అమ్మినట్టయితే మీకు 10-15 రోజుల లోపలనే మీ ఖాతాలోనే డైరెక్ట్ డబ్బులు జమైతున్నాయి. కాబట్టి దయచేసి ప్రైవేటు దళారులను నమ్మొద్దు అని నేను రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నియోజకవర్గంలోని కొన్ని సెంటర్లేమో మహిళా సమైక్యలు నిర్వహిస్తూ ఉన్నాయి. నిన్న సోమారపేటలో మహిళా సమైక్య గత 7-8 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి. అక్కడ వడ్ల రాసులు చూస్తే నిన్న 6 ఎకరాల గ్రౌండ్లో పెద్ద ఎత్తున గడ్డొచ్చినాయి. చాలా సంతోషంగా ఉంది. కొన్నేమో ఐడిసిఎంఎస్ ఇందూర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ద్వారా కొన్ని సొసైటీలు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని చాలా మట్టుకు సింగిల్ విండోల ద్వారానే ఇవి ప్రభుత్వ సంస్థలు కాబట్టి ఐడిసిఎంఎస్ కూడా ప్రభుత్వ సంస్థ కాబట్టి వీటి ద్వారానే మనము సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం చేసినాం. ఫస్ట్ ప్రయారిటీ సింగిల్ విండోలకు ఇస్తా ఉన్నాం. తర్వాత మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి మహిళా సమైక్య గ్రూప్లకు ఇస్తా ఉన్నాం. తర్వాత థర్డ్ ఐడిసిఎంఎస్ ఇస్తా ఉన్నాం. గతంలో పోయిన వర్షం మార్కెట్ కంపెనీల ద్వారా కూడా కొనుగోలు చేసినాం. గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది, కరెక్ట్ ఈ సీజన్లోనే మార్కెట్కు ఫీజు వచ్చే సమయంలోనే కొనుగోలు కేంద్రాలు పెట్టే స్టాఫ్ అంతా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి మార్కెట్ కంపెనీలకు వచ్చే ఆదాయం తగ్గిపోతుందనే ఉద్దేశంతో వాళ్ళను కొనుగోలు చేయొద్దన్నారు. దాన్ని ఆ సెంటర్లను కూడా ఐడిసిఎంఎస్ కు సింగిల్ విండోలో ఇచ్చి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ రోజుకు కూడా ఎక్కడైనా మాకు సెంటర్లు కావాలంటే వడ్లు వచ్చే పరిస్థితి అక్కడ ఉంటే తప్పక వెంటనే జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. న్యూ సెంటర్స్ ఏర్పాటు చేసి అక్కడ రైతుల వడ్లను ఎక్కువ రోజులు కళ్ళల్లో ఉంచకూడదు, ఇబ్బంది పెట్టకూడదు అని కలెక్టర్కు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అవసరమంటే సెంటర్స్ పెంచండి కానీ డిలే చేయొద్దని స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రతి గ్రామంలో ఇంచుమించు ప్రతి గ్రామంలో సెంటర్స్ ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినాం. వీటన్నింటిని ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు కూడా సీరియస్గా హెచ్చరించడం జరిగింది. మీరు అనవసరంగా ఇబ్బంది పెట్టి రైతులను డబ్బులు కానీ లేకపోతే డిలే చేసి ఇబ్బంది పెడితే బాగుండదు. మీకు ప్రభుత్వం టెండర్ల ద్వారా రేట్ ఫిక్స్ చేసి మీకు ఇస్తుంది కాబట్టి దయచేసి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా ఎక్కడ రైతులను నిర్వాహకులను సింగిల్ విండో కానీ ఐడిసిఎంఎస్ కానీ మహిళా సమైక్యలను కానీ ఇబ్బంది పెట్టద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా కలెక్టర్ ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరిగిందనే సంగతి తెలియజేస్తూ
రైతులు ఇన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసినాం కాబట్టి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే వీటిని తీసుకోవాలని నేను చెప్తున్నాను.